నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడు పేటలో స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ చేసిన ఇంజెక్షన్ వికటించి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బంధువులు ఆర్ఎంపీ వైద్యుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే జ్వరానికి ఆర్ఎంపీ డాక్టర్ వేసిన ఇంజెక్షన్ వికటించి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ వీరనారాయణ మృతదేహాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు మృతికి గల కారణాలు ఆరా తీసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అర్హత లేకుండా గ్రామాలలో వైద్యం అందించే ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిమ్మనాయుడుపేట ఎందన్న గాజు సుబ్బయ్య అనే వ్యక్తికి నిన్న సాయంత్రం జ్వరం తగులుతుందని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ గారు కాల్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారు. అతనికి జ్వరానికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది సమయంలోనే గాజు సుబ్బయ్య చనిపోవడం జరిగింది. వారి బంధువులు ఈ ఇంజెక్షన్ వల్లే చనిపోయించుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. అది కేసు నమోదు చేశాము. దానిపై దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టి అది ఆర్ఎంపీ డాక్టర్ వల్లే జరిగిందని నిర్ధారణ కోసం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మర్రిపాడు ప్రజలకు తెలియజేయటువంటి అంటే ఆర్ఎంపీ డాక్టర్లని ఎంకరేజ్ చేయొద్దు. అక్కడ ఎలా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మా మండల హెడ్ క్వార్టర్ డాక్టర్ గారికి కానీ మాకు కానీ తెలియజేస్తే వాళ్ళకి అసలు ఏం రికగ్నైజేషన్ ఉంది, వాళ్ళు అసలు ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా అని గుర్తించి అర్హత ఉంటే చేయనిస్తాం, లేకపోతే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని మర్రిపాడు మండల ప్రజలకు కూడా తెలియజేస్తాం.